వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేశారు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాంసాగర్ మండలంలోని కెనాల్ హెడ్ రెగ్యులేటర్ నుండి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ఈ వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 130,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. జుక్కల్, బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు ఉన్నదని చెప్పారు. ఇప్పటికే రైతులు బోర్లు, బావుల క్రింద వరి నారుమళ్లు పోసుకున్నారు. కాలువల ద్వారా వదిలిన నీరు నాట్లకు ఉపయోగపడుతుందని అన్నారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామని పోచారం తెలిపారు. మొదటి విడతలో నీటిని 20 రోజులు వదులుతామని అన్నారు. వానాకాలం సాగుకు 9 టీఎంసీలు అవసరమని చెప్పారు. తక్కువ నిల్వలున్న కారణంగా నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తామని తెలిపారు. వర్షాకాలం కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. నీటి విడుదల, ఆయకట్టు అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని అన్నారు. అత్యవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ నుండి నీటిని తెచ్చుకుంటామని చెప్పారు. రైతులు నీటిని వృధా చేయవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. నీటిని ఆగమాగంగా విడుదల చేసి వృధా చేయకుండా ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత నీరు వదిలిపెట్టాలి, ఒకవేళ వర్షాలు ఏమన్నా మోసం చేస్తే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పోయినసారి కొండపోచమ్మ సాగర్ నుంచి మనం నీటిని విడుదల చేసుకున్నాం. అంటే పోయినసారి అంటే మొత్తం మండు టెండలో మొత్తం వాగంతా ఖాళీగా ఉండే, చెక్ డ్యాంలను ఖాళీగా ఉండే, ఇక అన్ని నిండుగా ఉన్నాయి కాబట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా నీటి విడుదల చేసుకుని మేము వేసుకున్న పంటలకు రక్షించుకోవటానికి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ పని కూడా